కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే భూమి లేని నిర్పేద ప్రజలకు భూమి పంపిణీ జరిగిందని వినోబా భావే స్ఫూర్తితో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ టెనిస్ యాక్ట్ తీసుకొచ్చి దున్నేవాడితే భూమి అనే నినాదంతో భూమిపై హక్కులు కల్పించారని సిఎల్పి నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో భూదానోద్యమం ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ మీనాక్షి నటరాజన్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రను సిఎల్పి నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, మధు యాష్కి గౌడ్లు ప్రారంభించారు. కొంచెం దూరం ఉండండి, దూరం ఉండి తీసుకోండి, దూరం. మొదలైనటువంటి సర్వోదయ మూమెంట్ సంబంధించి గ్లోబల్ కింద పెట్టండి. ఆచార్య వినోబా భావే, మహాత్మా గాంధీ గారు మత ఛాందస్వాద శక్తుల చేతుల్లో చనిపోయిన తర్వాత ఈ దేశాన్ని రక్షించటం ఆయన చెప్పిన అహింసా మార్గాన్ని తీసుకోవడం, సత్యం స్వరాజ్యం అనేటువంటి ప్రధాన అంశాలైనటువంటి సర్వోదయంతో ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు, భూమి లేనటువంటి నిరుపేద ప్రజానికానికి వినోబా భావే గారు కొన్ని లక్షల ఎకరాలు, దాదాపు 45 లక్షల ఎకరాలు దేశంలో ఉన్నటువంటి భూస్వాముల దగ్గర నుంచి, భూములు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి దానం తీసుకొని భూమి లేని నిరుపేద ప్రజలకు పంపిణీ చేసినటువంటి గొప్ప ఉద్యమం ఆచార్య వినోబా భావే గారు ఉద్యమం. అది భూదాన్ పోచంపల్లిలో ఆనాడు రామచంద్రారెడ్డి గారు, వెదర్ రామచంద్రారెడ్డి గారు వినోబా భావే గారు అడిగిన వెంటనే 100 ఎకరాలు దానం చేసి ఇక్కడ నుంచి నాంది పలికినటువంటి ఆ భూదానం. सेवाग्राम में सर्वोदय संगठन की 75 वर्ष पहले स्थापना हुई थी और पोचमपल्ली वो जगह है जहाँ विनोबा जी को पहले भूदान की जमीन स्वर्गीय रामचंद्र रेड्डी जी से मिली थी. उसके बाद उन्होंने पूरे देश में 47 लाख हेक्टेयर जमीन प्राप्त की और भूमिहीनों को दिया. आज भी भूमिहीनों की समस्याएं अपनी जगह हैं, आदिवासियों के विस्थापन की समस्या है, महात्मा गांधी नरेगा मजदूरों के अधिकारों की समस्याएं हैं. इन सब मुद्दों को लेकर सर्वोदय के 75वें वर्ष की शुरुआत में पोचमपल्ली से सेवाग्राम ये पदयात्रा की जा रही है. మీనాక్షి నటరాజన్ గారికి, వారి బృందానికి, పెద్దలు సిఎల్పి నాయకులకు, అదేవిధంగా విక్రమార్కన్న గారికి, బోస్తారికి, అందరి గారికి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మనం చూస్తే ఆ రోజు పేదవాళ్లకు ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలంటే భూమి ఉండాలని మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలను మరి వినోబా భావే గారు ఇదే గ్రామం నుంచి మరి స్వర్గీయ రామచంద్రారెడ్డి గారి వారి యొక్క సహకారంతో చేసినటువంటి ఈ ఉద్యమాన్ని ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత పేదలకు భూములు లేకుండా, దళితులకు భూములు లేకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము వినోబా భావే గారి యొక్క స్ఫూర్తితోటి భూములు పంచితే ఈనాటి గవర్నమెంట్ లాక్కుంటున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. అది నడవదు, అది కరెక్ట్ కాదు అనే విధంగా ఈ యొక్క స్ఫూర్తిని కొనసాగించేందుకే మరి పెద్దలు గౌరవనీయులు ఎక్స్ రాజ్యసభ మెంబరు మీనాక్షి నటరాజన్ గారు ఈ యొక్క పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వండి, ప్రతి పేదవాడికి కూడా ఆత్మగౌరవాన్ని ఇచ్చేటువంటి భూమిని లాక్కోవడం బంద్ చేసే విధంగా ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది కాబట్టి అందరూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.